సర్వోన్నతుడైన దేవునికి స్తుతియు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక క్రీస్తు నందు ప్రియా సోదరి సోదరులరా బ్రదర్ అండ్ బైబుల్ డివోషన్స్ అను ఈ ఆత్మీయ సందేశముల కార్యక్రమము తరపున మీ అందరికీ ప్రేమ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తం యాకోబు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనం చదువుదాం కాబట్టి దేవునికి లోబడియుండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీయొద్దు నుండి పారిపోవును అలాగూ అపోస్తులైన పేతురు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవచనం వచనం చదువుదాం మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును లోబడి లోబడియుండు పద్నాలుగవ వచనం రాజు అందరికి అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడియుండు పద్దెనిమిదవ వచనం చదువుదాం పనివార్లరా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడియుండు పేతురు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనం అటువలే స్త్రీలరా మీ స్వపురుషులకు లోబడియుండు అపుషులైన పేతురు వ్రాసిన మొదటి పత్రికలోనే నాలుగవ అధ్యాయం మొదటి వచనం క్రీస్తు శరీరమందు శ్రమపడిను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి అలాగు పేతృ వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనం చిన్నలారా మీరు పెద్దలకు లోబడి యుండు ఆరో వచనం చదువుదాం దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై యుండు వాక్యము ప్రభు దీవించి మనకు అనుగ్రహించగలుగులాగున ప్రార్థన చేద్దాం మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి అత్యంత కృపయు కనికరము కలిగిన దేవ మీ ప్రేమ చేత ఈ వాక్యమును మీరు మాకు అనుగ్రహించారు మీకు స్తోత్రాలు ఈ వాక్యము మేము విని అంగీకరించి ఈ వాక్యాన్ని పాటించుట ద్వారా మీ మేలు దీవెన ఆశీర్వాదం పొందగలగడానికి ఈ వాక్యం మాకు అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం మాట్లాడువాడు మంటివాడు వినువారు కూడా మానవ మాత్రులే పరిశుద్ధాత్ముడైన ఉన్న దేవ మీరే మీ ఆత్మ ద్వారా ఈ వాక్యాన్ని మా హృదయాలకు విషధపరచమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తు నందు ప్రియ సోదరి సోదరులరా ఈరోజు లోబడి ఉండడం అనే ఒక ప్రాముఖ్యమైన సంగతిని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు యాకోబు రాసిన పత్రికలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు యాకోబు ద్వారా భక్త జనములకు వ్రాయిస్తూ ఉన్నాడు దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అనే మాట వ్రాస్తూ ఉన్నాడు మనం లోబడాలి దేవునికి అపవాదిని ఎదిరించాలి కానీ ఈ రోజుల్లో మన జీవితాల్లో ఆయా కుటుంబాల్లో ఆయా సమాజాల్లో ఆయా సంఘాల్లో కూడా ఈ లోకంలో కూడా మనం గమనిస్తుంది ఆయా విషయాలు అపవాదికి లోబడుచు ఉన్నాం దేవుని వాక్యాన్ని ఎదిరిస్తూ ఉన్నాం మంచికి లోబడటం తక్కువైంది చెడుకు లోబడటం ఎక్కువైంది చెడుకు లోబడి మంచిని ఎదిరించేవారు చెడు మాటలకు లోనై మంచి మాటలను ఎదిరించేవారు ఎక్కువగా కనబడుతూ ఉన్నారు దేవుని వాక్యాన్ని దేవుడిచ్చు మంచిని దేవుడిచ్చు ఆలోచనని ఎదిరించి అపవాదికి అపవాది తంత్రాలకు లోబడి ఉన్నవారిని అనేకమైన సార్లు మనం గమనిస్తూ ఉన్నాం ఈ లోకంలో ప్రస్తుత కాలంలో ఉన్న మనకు బుద్ధి కలగడానికి ప్రభు వీటన్నిటిని వ్రాయించి ఉంచాడని దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంది ఎదిరించాల్సింది అపవాదిని ఎదిరించవలసింది అపవాదిని లోబడి ఉండాల్సింది ప్రభువునకు లోబడి ఉండాలి ప్రభు ఇచ్చిన వ్యవస్థలకు లోబడి ఉండాలి లోబడి ఉండటం ద్వారా ఆశీర్వాదం వస్తుంది కుటుంబాలు ఈ విషయాన్ని గమనించాలి సంఘాలు గమనించాలి చిన్న బిడ్డలు గమనించాలి యవనస్తులు గమనించాలి తల్లిదండ్రులు కూడా గమనించాలి మన కుటుంబాల్లో లోబడి ఉండే తత్వం విధేయతగా ఉండే తత్వం ఎంతవరకు ఉన్నది ఎదిరించే తత్వం ఎంతవరకు ఉన్నది జ్ఞాపకం చేసుకోవాలి సాధారణంగా అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే ప్రజలందరినీ ఎదిరించడానికి సిద్ధపరుస్తూ ఉంటాడు ఎదిరించడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు ఆయా కుటుంబాల్లో ఎదిరించే మాటలు అవిధేయమైన మాటలు పెద్దలకు కానీ దైవ సేవకులకు కానీ మంచి విషయాలకు కానీ అదే కదా మనం అంటాం సద్విషయాలకు ఎదిరించే తత్వం ఇంటిలో ఉంటే ఎదిరించి మాట్లాడుకునే తత్వం ఇంటిలో ఉంటే మంచి విషయాలను మంచి భావాలను మంచి లక్షణాలను మంచి వ్యక్తులను పెద్దలైన వారిని తల్లిదండ్రులైన వారిని లేకపోతే తాతలైన వారిని మన తండ్రులకు తండ్రులైన వారిని మన తల్లులకు తల్లులైన వారిని ఎదిరించి మాట్లాడే మనస్తత్వం ఏ కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబంలో తరువాతి తరం పిల్లలు కూడా ఎదిరించేవారిగా తయారైనట్లు మనం గమనిస్తాం ప్రియమైన సోదరి సోదరులరా మన జీవితాల్లో ఎదిరించే తత్వం ఉందా లోబడే ఉందా ఎదిరిస్తే దేనికి ఎదిరిస్తూ ఉన్నాం అపవాదికి ఎదిరిస్తూ ఉన్నామా చెడ్డ లక్షణాలను ఎదిరిస్తూ ఉన్నామా వ్యసనాలను ఎదిరిస్తూ ఉన్నామా చెడు మాటలను ఎదిరిస్తూ ఉన్నామా చెడ్డ సంగతులను ఎదిరిస్తూ ఉన్నామా అలాంటివి కాకుండా వాటి ఎందు సంతోషిస్తూ వాటియందు ఆనందిస్తూ మంచి విషయాలను దీనులను మంచి లక్షణాలను దైవభక్తి విషయమైన లక్షణాలను దైవత్వపు లక్షణాలను ఆఖరికి దేవుణ్ణి ఎదిరించే వారిగా ఉంటున్నామా మనం గమనించుకోవాలి అపోసులైన పౌలు ఎఫ్ఏసీలకు వ్రాస్తూ ఒక మాట చెప్తూ ఉన్నాడు ఆ ఎదిరించే వారి గురించి చెప్తూ ఉన్నాడు అపోసులైన పౌలు ఎఫ్ఏసీలకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనములు మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది వాయుమండల సంబంధమైన అధిపతి ఉన్నాడట ఆయన ఏం చేస్తాడు అంటే వాయుమండల సంబంధికి మరొక పేరేం పేరంటే అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తి అవిధేయత కుటుంబంలో ఉందా అవిధేయత జీవితంలో ఉందా అవిధేయత బ్రతుకులో ఉందా అవిధేయత జీవనంలో ఉందా వాటిని ప్రేరేపించేది అపవాది వాటిని ప్రేరేపించేది సాతాను వాటిని ప్రేరేపించేది మనం నిత్య నరకాగ్నికి తీసుకువెళ్లాలని కోరుకునేవాడు జాగ్రత్తగా గమనిస్తున్నారా అవిధేయుతను కుటుంబాల్లో ప్రోత్సహించకూడదు అవిధేయతను సమాజంలో ప్రోత్సహించకూడదు అవిధేయుతను సంఘంలో ప్రోత్సహించకూడదు అవిధేయమైన మాటలు లోబడిని మాటలు లోబడిని తత్వముకు మూల పురుషుడు అపవాది దేవుణ్ణి ఎదిరించినవాడు దేవుని అధికారాన్ని ఎదిరించిన వాడు దేవునికి లోబడడాన్ని ఇష్టపడని వాడు మనం కూడా చాలాసార్లు అలాంటి మనస్సు కలిగి ఉంటాం దేవుని మనస్సు లోబడే మనస్సు ఆయనది తగ్గించుకునే మనసు ఆయనది దేన మనస్సు అపవాది మనసు అలాంటి మనసు కాదు చిన్నతలంలో తండ్రులకు తల్లులకు లోబడిన బిడ్డలు అనేకమంది మంచి స్థాయిల్లో ఉన్నట్టు మనం గమనిస్తాం స్థాయి ఏదైనా పెద్ద స్థాయి అయినా చిన్న స్థాయి అయినా మంచి లక్షణాలతో ఉన్నట్టు గమనిస్తాం మంచి లక్షణాలు లేని ప్రతివారు ఏదో ఒక సమయంలో తమ తల్లినో తమ తండ్రినో సమాజాన్నో ఎదిరించిన వారు ఉన్నతమైన చదువులు చదివిన ప్రతివారు తమ ఉపాధ్యాయులకు లోబడి ఉన్నవారే ఉపాధ్యాయులకు కానీ గురువులకు కానీ మంచి చెప్పేవారికి లోబడిన వారు అనేక మంది ఉన్నతమైన స్థానాల్లో ఉన్నట్లు గమనిస్తాం అనేక మంది పెద్దలకు లోబడిన వారు తమ జీవితంలో సమృద్ధి కలిగిన వారుగా కనబడతారు దేవునికి లోబడిన వారు ఈ లోకంలో వెలుగుగా ఉంటారు ఫలించేవారుగా ఉంటారు దేవుని వాక్యానికి లోబడిన వారు దేవుని ఆశీర్వాదాలను దేవుని వాగ్దానాలను పొందేవారుగా ఉంటారు క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులరా మనం లోబడేవారుమా అవిధేయులుమా వారుమా అవిధేయులుమా గమనించాలి దేవుని వాక్యానికి లోబడాలి లోబడేవారుగా ఉండాలి లోబడిన తత్వం అపవాది తత్వం గమనించండి కుటుంబాల్లో ప్రేరేపించకండి బిడ్డలు ఎదురుగా అనేక మందిని గురించి పురుగువారిని గురించి పెద్దల గురించి అధిపతుల గురించి రాజుల గురించి పరిపాలించే వారి గురించి పదే పదే విమర్శలు చేయకండి దేవుని సేవకుల గురించి పదే పదే విమర్శలు చేయకండి గురువుల గురించి పదే పదే విమర్శలు చేయకండి చిన్న విషయాలనైనా విధేయత నేర్చుకుందాం విధేయత నేర్చుకుంటే మంచిది విధేయులుగా ఉండటం మంచిది అవిధేయత అపవాది సంబంధమైనది విధేయత ప్రభు సంబంధమైనది విధేయులుగా ఉంటే ఉన్నత స్థానానికి ఎదుగుతాం విధేయులుగా ఉంటే భక్తి మార్గంలో ఉంటాం విధేయతగా ఉంటే మంచి లక్షణాలతో ఉంటాం గమనిద్దాం ప్రభు చెప్తూ ఉన్నాడు పేతురు రాసిన మొదటి పత్రికలో చెప్తున్నాడు ప్రభు నిమిత్తము మనుషులు నియమించు ప్రతి కట్టడకు లోబడి ఉండు అంటూ ఉన్నాడు మనుషులు కొన్ని కట్టడలు నియమించారు వాటికి మనం లోబడి ఉండాలి తల్లిదండ్రులను గౌరవించాలి వారి తల్లిదండ్రులు కూడా గౌరవించాలి వారిని మనం పోషించాలి వారి బాధ్యతలు తీసుకోవాలి కొన్ని కట్టడలున్నాయి దేవుని సంబంధమైన కట్టడలు ఉన్నాయి వాక్యానుసారమైన కట్టడలు ఉన్నాయి వాటిని మనం పాటించాలి గౌరవించిన ప్రతివారు తల ఎత్తుకునేవారుగా ఉంటారు గౌరవించని ప్రతివారు తల దించుకునేవారుగానే ఉంటారు సోదరులను సోదరీలను గౌరవించాలి వారిని ప్రేమతో చూసుకోవాలి వారి విషయమై బాధ్యత వహించాలి బంధువుల విషయమై బాధ్యతగా ఉండాలి మన ఊరి విషయమై బాధ్యతగా ఉండాలి సమాజ విషయమై బాధ్యతగా ఉండాలి బాధ్యత లేని వారు క్రైస్తవులుగా పరిగణించబడరు మనుషులు నియమించు కట్టడలున్నాయి సోదరుని ప్రేమగా చూడమంటే పట్టించుకోని వారున్నారు సోదరుల కుటుంబాలను పట్టించుకోని వారున్నారు సమ తమ స్వంత ఇంటివారిని పట్టించుకోని వారున్నారు అబ్రహాము తనకు వేరైన తన సోదరుని కుమారుని కోసం ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేశాడు మనుషుల కట్టడలు ఏంటంటే అవి మంచివైతే లోపడతాం అవి అవిశ్వాస సంబంధమైనది విగ్రహారాధన సంబంధమైనది అయితే ప్రభు లోబడవద్దని చెప్పాడు మనుషుల పద్ధతులు లోబడవద్దని చెప్పాడు అపోస్తులైన పౌలు కొలసీలకు వ్రాస్తూ ఇక వాటికి లోబడి ఉండవద్దని చెప్పాడు అవి మూఢమైన ఆచారాలు మూఢమైన విశ్వాసాలు విగ్రహారాధన మనుషులు చెప్పు పద్ధతులు కట్టడలు వేరు కట్టడంటే మానవ సమాజానికి మేలుగరగడానికి వరిచిన కట్టడ పద్ధతి వేరు కట్టడ వేరు గౌరవించాలి ఎవరిని సోదరులుగా ఎంచాలో వారిని సోదరులుగా ఎంచాలి ఎవరిని పెద్దలుగా ఎంచాలో వారిని పెద్దలుగా ఎంచాలి ఎవరి బాధ్యతలు తీసుకోవాలో వారి బాధ్యతలు తప్పక తీసుకోవాలి ప్రియమైన సోదరి సోదరులారా తల్లిదండ్రులైనా తోడబుట్టిన వారైనా బంధువులైనా ఎవరి బాధ్యత అయినా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే నాకు సంబంధం లేదు అని చెప్పొద్దు క్రైస్తవులుగా వారి బాధ్యతను తీసుకుందాం రెండవదిగా మాట్లాడుతూ ఉన్నారు అపోసులైన పేతురు రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినంలో రాజులు చేత పంపబడిన అధిపతులు రాజుల చేత పంపబడిన నాయకులకు లోబడి ఉండమంటున్నాడు అనేక సార్లు మనం చట్టాలను పాటించని వారిగా ఉంటాం పాటించేవారిగా మారుదాం చిన్నతనం నుంచే గృహాల్లో రాజుల గురించి చెడు మాటలు అవసరం లేదు అధిపతుల గురించి చెడు మాటలు అవసరం లేదు ఫలాని ఫలాని వ్యక్తుల గురించి ఫలాని ఫలాని వర్గం గురించి అవిధేయమైన మాటలు అవసరం లేదు లోబడే తత్వం బిడ్డలకు నేర్పితే మంచి అలవాట్లు నేర్చుకుంటారు తమ ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటారు తమ ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకుంటారు కొద్ది కాలమైన లోబడి ఉండటానికి ప్రయత్నిస్తారు అలాగే వారు మేలు పొందుతారు అధికారులకు ఎదురు తిరగడం నేర్పకూడదు చట్టానికి ఎదురు తిరగడం నేర్పకూడదు మన సమాజంలో ఎక్కువైపోతుంది ప్రభు అంటున్నాడు వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తున్నారు మీరు లోబడి ఉండండి దేవుని చేత పంపబడిన వారు వారు దేవుని చేత పంపబడిన పెద్దలు దేవుని చేత పంపబడిన నాయకులు దేవుని చేత పంపబడిన దైవ సేవకులు దేవుని చేత పంపబడిన ప్రభుత్వం లోబడుద్దాం లోబడుచు లోబడుచు ఉంటే ప్రభు తన కార్యాన్ని తప్పక నెరవేరుస్తాడు ప్రార్థించడం అనే ఒక పద్ధతి ఉంది బాధ పెట్టేవారి విషయం ఇబ్బంది పెట్టేవారి విషయం హింసించేవారి విషయం ప్రార్థించడం మన పని ప్రభువే వారిని ఉంచడమా తీసేయడమా ప్రభు చూచుకుంటాడు అయితే అధికారికి లోబడదాం కార్యాలయాల్లో లోబడదాం విద్యాలయాల్లో లోబడదాం సమాజంలో లోబడదాం లోబడి ఉండుదాం దుష్టత్వాన్ని కప్పిపెట్టొద్దని చెప్తున్నాడు అక్కడే అనేక సార్లు కార్యాలయాలకు ఆలస్యంగా వెళ్ళి ఎదిరించేవారు ఉంటారు విద్యాలయాలకు ఆలస్యంగా వెళ్ళి ఎదిరించేవారు ఉంటారు చట్టాన్ని ఎదిరించేవారు ఉంటారు మన దుష్టత్వాన్ని కప్పిపెట్టుకోకూడదు మన పొరపాటును కప్పిపెట్టుకోకూడదు ఇది తప్పు అని చెప్పినప్పుడు దాన్ని మనం అంగీకరించాలి దాన్ని తీసివేసుకోవాలి అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దలడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు విడిచిపెట్టువాడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతారట తర్వాత మాట్లాడుతున్నాడు మంచివారికే కాదు రెండవ అధ్యాయం పది ఎనిమిదవ వచ్చినలో ముష్కరులైన వారికి కూడా ముష్కరులైన యజమానులకు కూడా లోబడి ఉండమంటున్నాడు లోబడి ఉండాలి లోబడి ఉంటే ప్రభు తన కార్యాన్ని చేస్తాడు గమనించండి ప్రభు చిత్తానుసారంగా మనం ఆయా పరిస్థితుల్లో ఆయా పద్ధతుల్లో ఆయా స్థలాల్లో మనం ఉంచబడ్డాం అక్కడ కఠినలైన వారు ఉన్నారు ముష్కరులైన వారు ఉన్నారట అయినా ప్రభువును బట్టి లోబడదాం ప్రభు తన కార్యాన్ని చేస్తాడు కఠినుడైన న్యాయాధిపతిని తను బ్రతిమలాడటం ద్వారా మనసు మార్చిన ఒక విధవరాలను మనం గమనించాం ఆ ఉపమానం ప్రభువే చెప్పాడు మనకి క్రిస్తు నందు ప్రియ సోదరి సోదరులారా వింటున్నారా నీవున్న స్థలం ప్రభు ఇచ్చిన స్థలం అక్కడ ప్రభు ప్రేమను ప్రభు కృపను ప్రభును మనం ప్రతిఫలింపజేసేవారిగా ఉండాలి నయమాను ఇంటిలో ఉన్న చిన్నది ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్నదో తల్లిదండ్రులు లేనిదానిగా ఉంటుంది చెరలో తీసుకురాబడిన చిన్నదిగా ఉంటుంది కానీ లోబడి తన యజమానుడికి మేలు చేస్తున్నట్లు కనబడుతుంది ప్రియ సోదరి సోదరుడా వింటున్నావా నీవున్న స్థలం ప్రభు ఉద్దేశించిన స్థలం నీవు నేనున్న స్థలం ప్రభు మమ్మల్ని పంపిన స్థలం నీవు నేనున్న స్థానం ప్రభు మనల్ని ఉంచిన స్థానం ఆ విషయమై మనము దేవుని చిత్తాన్ని ఎరిగి అక్కడ ప్రభు యొక్క ఓర్పును ప్రభు ప్రేమను ప్రభు సమాధానాన్ని ప్రభు క్షమాపణను ప్రభు కృపను బయలుపరుద్దాం లోబడి ఉండమంటున్నాడు అంత మాత్రమే కాదు అంత మాత్రమే కాదు అపోసులైన పేతురు మాట్లాడుతున్నాడు మూడో మూడో అధ్యాయం ఒకటో వచనంలో అంటూ ఉన్నాడు స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండు షారా లోబడి ఉందని చెప్తున్నాడు దైవభక్తి కలిగిన వారు లోబడ్డారని చెప్తున్నారు లోబడదాం సంఘాల్లో సమాజాల్లో కుటుంబాల్లో లోబడవలసిన పరిస్థితుల్లో లోబడదాం షారా అబ్రహాముని యజమానుడని పిలిచిందంట కానీ దేవుని చిత్తం షారాకు బయలుపరచబడినప్పుడు అబ్రహాముకి ఏమి చెప్పాడంటే అబ్రహమా ఈ విషయంలో నువ్వు శారా చెప్పినది చేయమని చెప్పాడు జాగ్రత్తగా గమనిస్తున్నామా కుటుంబాల్లో ప్రభు చిత్తం నెరవేర్చబడాలి స్త్రీలు పురుషులకు లోబడాలి దేవుని చిత్తం స్త్రీలకు బయలుపరచబడితే అబ్రహాముకు కూడా ఏం చెప్పాడంటే ఈ విషయంలో శారా చెప్పిన మాట వినుడి అంటే అపోసులైన పేతురు వ్రాస్తున్నాడు వారు మిక్కిలి బలహీనమైన ఘటమని ఎరిగి సన్మానించమంటున్నాడు భార్యను కూడా ఈ విషయాలు గమనించాలి స్త్రీలు తమ పురుషులకు లోబడి ఉండాలి అంటే కుటుంబానికి లోబడి ఉండాలి కుటుంబానికి మించి భర్తకు మించి స్వంత పురుషులకు మించి మరొకరి నిర్ణయాన్ని స్వీకరించకూడదు అది ఎవరైనా కానీ ఆ విషయంలో గౌరవించాలి ప్రభు వారి కృప చూపుతాడు లోబడి ఉండాల్సిందే కుటుంబాల్లో తమ పురుషులకు లోబడి ఉండాలి అలాగూ ఎఫ్ఏసిలకు వ్రాస్తూ అపోసులైన పౌలు అంటున్నాడు చిన్నలారా పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండమని చెప్తున్నాడు తల్లిదండ్రులను గౌరవించాలి అది మనం నేర్చుకోవాలి కుటుంబంలో ఒక తండ్రి తన తల్లిని ద్వేషిస్తూ లేకపోతే దూషిస్తూ ఉంటే వారి కుమారులు అదే నేర్చుకుంటారు ఒక కుటుంబంలో ఒక తల్లి తమ తల్లిదండ్రులను తమ అత్తమామలను దూషిస్తూ ఉంటే తమ బిడ్డలు కూడా అదే నేర్చుకుంటారు ఏమి నేర్పుతున్నాం కుటుంబాల్లో లోబడి ఉండడం నేర్పుదాం సన్మానించడం నేర్చుకుందాం మన కుటుంబాల్లో నేర్పుదాం లోబడి ఉండడం ద్వారా అనేక మంది ఉన్నత స్థానాలకు ఎగబాగుచు ఉంటుండగా ప్రతి విషయంలో దూషిస్తూ ప్రతి విషయంలో ద్వేషిస్తూ ప్రతి విషయంలో ఎదిరిస్తూ ప్రతి మంచిని ఎదిరిస్తూ చివరకు ఏమి లేని స్థానానికి దిగజారిపోయిన అనేక కుటుంబాలను గమనిస్తాం వారు తమ బిడ్డలకు లోబడి ఉండటం నేర్పలేదు తర్వాత గమనించినట్లయితే లేని పేతురు నాలుగవ అధ్యాయం ఐదవ వచ్చినలో చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండమన్నాడు చిన్నలారా మీరు మీ పెద్దలకు లోబడి ఉండమన్నాడు చిన్నలు లోబడి ఉండాలి పెద్దలకు లోబడి ఉండాలి చిన్నలు సంఘంలో చిన్నలు పెద్దలకు లోబడి ఉండాలి సమాజంలో కూడా పెద్దలు చెప్పే మంచి మాటకు లోబడి ఉండాలి ఏ సమయంలో బయట ఉండకూడదు ఆ సమయంలో బయట ఉండకూడదు ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేయాలి దూషణ మాటలు వద్దన్నప్పుడు వినాలి ఘర్షణలు వద్దన్నప్పుడు వినాలి వినేవారంగా మనం ఉండాలి అందుకనే యాకవు భక్తుడు వ్రాస్తు ఉన్నాడు ఏమంటున్నాడంటే దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి దేవునికి లోబడి ఉండాలి దేవునికి లోబడిన వారు దైవ చిత్తముల నుంచి బయటికి వెళ్ళిపోయినట్లు మనం గమనిస్తాం ప్రియమైన సోదరి సోదరుడా మొట్టమొదటిగా ప్రభు చేతిలో చేయబడిన ఆదాము దేవుని వాక్యానికి లోబడలా తినవద్దన్న పండును తిన్నాడు ఏదేను మంచి స్థానం విశ్రాంతి కలిగిన స్థానం సమృద్ధి కలిగిన స్థానం బాధలు లేని స్థానం నొప్పి లేని స్థానం చెమట రాలని స్థానం అలాంటి స్థానం నుంచి త్రోసివేయబడ్డాడు కయ్యును దేవుని చేత హెచ్చరించబడినా కూడా దేవునికి లోబడలే అపవాదికి లోబడినట్టు మనం చూస్తాం కయ్యను నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకునేవాడివి కదా అని ప్రభు మాట్లాడుతున్నాడు కయ్యను దేవుని వాక్యాన్ని విన్లా దేవుని వాక్యాన్ని విన్ల ప్రియమైన సోదరి సోదరుడా దేవుని వాక్యానికి లోబడేవాడివా అపోసులైన పౌలు రోమిలకు రాస్తూ మాట్లాడుతున్నాడు ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చినంలో ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు ఏమాత్రమును నేరదు దేవునికి విరోధమైన మనస్సులో ఉన్నవా అది అపవాది సంబంధమైన మనస్సు ఏలి కుమారులు ఏలి తర్వాత యాజక ధర్మంలో ఉండవలసిన వారు వారి తండ్రి చెప్తూ ఉన్నారు మీ క్రియలు చెడ్డవి అవి పాపపు క్రియలు మీరు వ్యభిచారం చేస్తూ ఉన్నారు మీరు తీవ్రమైన తిండిపోతులుగా ఉన్నారు మీ వల్ల దేవుని సన్నిధికి రావడానికి అనేక మంది ఇబ్బంది పడుతున్నారు అని తండ్రి చేత హెచ్చరించబడినా దైవ సేవకుని చేత హెచ్చరించబడినా దైవ జనుని చేత హెచ్చరించబడినా వారు ఏమాత్రం లెక్క చేసిన వారు కారు వారు తర్వాత హతమయ్యారు వారి జీవితాల్లో దేవుని సన్నిధిలో యాజక ధర్మం పాటించే యోగ్యతను కోల్పోయారు వారు మాట వినని వారు ఏశావు మాట విననివాడు వాడు అరణ్యంలో తిరిగేవాడు వేటాడేవాడు గృహంలో ఉండేవాడు కాదు ఆశీర్వాదాలు గృహములో ఉన్న యాకోబు సొంతమైనవి ప్రియమైన సోదరి సోదరుడా నువ్వు లోబడేవాడివా దేవునికి లోబడేవాడివా దేవుని ఆజ్ఞకు లోబడాలి దేవుని హెచ్చరికకు లోబడాలి దేవుని ఆజ్ఞకు లోబడి ఆదాము విశ్రాంతి కలిగిన స్థానాన్ని సమృద్ధి కలిగిన స్థానాన్ని వదిలిపెట్టి ముండ్ల తుప్పల్లో చెమట ఓడుస్తూ ఉన్నాడు దేవుని హెచ్చరికకు లోబడిని కయ్యిను దేశ దిమ్మరుగా తిరుగుతూ ఉన్నాడు హెచ్చరికకు లోబడాలి ఆజ్ఞకు లోబడాలి హెచ్చరికకు లోబడాలి తండ్రికి లోబడని ఏలి కుమారులు వారు అజ్ఞానులుగా మారిపోయారు వారు తమ శరీరాన్ని పోషించుకుంటూ ఉన్నారు శరీర క్రియలు జరిగిస్తూ ఉన్నారు వారు యాజకత్వం నుంచి కొట్టివేయబడ్డారు తరువాత వారు యుద్ధంలో చనిపోబడ్డారు గమనిస్తూ ఉన్నామా లోబడిన తత్వం ఉంది దావీదుకు లోబడిన అప్షలోము మరణం భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ ఉన్నాడు బహు అందగాడు తన అందాన్ని బట్టి గర్విష్ఠుడయ్యాడు తండ్రి ఉండగానే రాజుగా ఉండటానికి ప్రయత్నించాడు తాపత్రయపడ్డాడు తల్లిదండ్రులకు లోబడినవాడు అమ్నాను లోబడలేదు లోబడినవారు దావీదు రాజు చేయకుండానే నేను రాజులాగా ఉండాలనుకున్నాడు లోబడినవారు లోబరుచుకోవాలి మనల్ని మనం నందు ప్రియా సోదరి సోదరుడా ఈ లక్షణాలు మనలో ఉన్నాయా దేవునికి లోబడుతూ ఉన్నామా అపవాదిని ఎదిరిస్తూ ఉన్నామా లేదా అపవాదిని అపవాదికి లోనై దేవుణ్ణి ఎదిరిస్తున్నామా అందుకని అపోసులైన పౌలు రోమిలకు రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఆరో అధ్యాయంలో ఏమంటూ ఉన్నాడంటే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి ఇదివరకు అప్పగించాం మన శరీర అవయవాలను అప్పగించాం పాపానికి అప్పగించాం నోరు పాపానికి అప్పగించాం కండ్లు పాపానికి అప్పగించాం కాళ్ళు పాపానికి అప్పగించాం అసలు శరీరాన్ని పాపానికి అప్పగించాం తలంపులను పాపానికి అప్పగించాం పాపము చేయడానికి అపవిత్ర చేయడానికి అక్రమం చేయడానికి శరీరాన్ని నోరుని చేతులను కాళ్లను కండ్లను మన తలంపులను అప్పగించాం అపోసి పౌలు మాట్లాడుతున్నాడు దేవుడే మాట్లాడుతున్నాడు పరిశుద్ధత కలగడానికి ఇప్పుడు నీతికి దాసులుగా ఉండడానికి మీ అవయవాలను అప్పగించండి లోపరచండి నోటిని లోపరచండి దేవునికి కంటిని లోపరచండి లోపరచని వారు విశ్వాసులైనా ఇంకా సీరియల్సే విశ్వాసులైనా సినిమాలే విశ్వాసులైన అశ్లీల దృశ్యాలే ఇది ఎవరో ఒకరికి కాదు చెప్పే మాట నువ్వు లోపరచలా నీ అవయవం లోపడలా ఇంకా క్రిస్తునందు ప్రియా సోదరి సోదరుడా నీ కన్ను లోబడిందా నీ నోరు లోబడిందా నీ కాలు లోబడియా నీ చెవులు లోబడియా అవి లోబరచకపోతే ఇంకా అపవిత్రత అక్రమమే మన జీవితాల్లో ఉంటుంది లోబడదాం లోబడదాం కంటిని లోబరుస్తాం అశ్లీలమైన దృశ్యాలు చూడకుండా చెడు మాటలు వినకుండా మన చెవులను మన వినికిడిని లోబరుద్దాం దుష్టమైన మాటలు కుటుంబంలో తల్లిదండ్రులైనా భార్యనైనా భర్తనైనా బిడ్డలైనా తగాదాల్లో పురుగు వారినైనా శత్రువులైనా అనుకుండా నోటిని లోపరుచుకుందాం ఎంతవరకు లోబడ్డాం అందుకనే దేవునికి లోబడండి అపవాదిని ఎదిరించండి అపవాదికి లోబడి అట్లా మాట్లాడతాంలే ఏం చూస్తే ఏం తప్పు అయిందిలే వింటే ఏం తప్పు అయిందిలే అక్కడికి వెళ్తే ఏం తప్పు అయిందిలే అనేవారు అనేక మంది ఉన్నాం గమనించండి నిన్ను ప్రేరేపించేది అపవాది శక్తి అవిధేయత శక్తి దేవునికి కాదు నువ్వు లోబడుతుంది ఇలా చేసిన ప్రతిసారి నన్ను అపవాది ప్రేరేపిస్తున్నాడు అపవాదికి లొంగిపోయాను దేవుణ్ణి ఎదిరిస్తున్నాను అనుకోండి దేవుడు దీనులకే కృప చూపిస్తాడట అహంకారులు ఎదిరించేవాడు ఆఖరిగా చెప్తున్నాడు అపోసులని పేతురు ఐదవ అధ్యాయం దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయినుడి తగిన సమయమందు హెచ్చిస్తాడు ప్రార్థన వల్ల లాభం లేదు దౌర్జన్యం వల్లే లాభం ఉంది ఎదిరించడం వల్లే లాభం ఉంది దుర్మార్గం వల్లే లాభం ఉంది మోసం వల్లే లాభం ఉంది పిసినాడితనం వల్లే లాభం ఉందనుకుంటున్నావేమో నువ్వు లోబడి ఉంటే తప్పక నేను హెచ్చిస్తాడు నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు నీ కుమారులు కుమార్తెలు హెచ్చిస్తాడు ఆత్మీయంగా సంఘములో ఈ లోకపరంగా శరీర సంబంధంగా ప్రతి స్థానంలో నిన్ను హెచ్చిస్తాడు తగిన సమయంలో హెచ్చిస్తాడు శ్రమంలో లోబడిన యోసేపు శ్రమల్లో లోబడిన మోషే శ్రమంలో లోబడిన దావీదు వీరు మనకు మాదిరికరంగా ఉన్నారు లోబడదాం తగిన సమయంలో ఇచ్చిస్తాడు గుంటలో పడిన యోసేపు ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడు పారిపోయిన దావీదు సింహాసనం మీద ఉన్నాడు వారు ఉన్నారు లోబడి ఉన్నారు ప్రియమైన సోదరి సోదరుడా ఈరోజు ఈ వాక్యము నువ్వు లోబడాలని దేవుని వాక్యానికి లోబడాలి దేవుని ఆజ్ఞకు లోబడాలి దేవునికి లోబడాలి దేవుని హెచ్చరికకు లోబడాలి దేవునికి లోబడాలి నీ అవయవాలు నీతికి సాధనముగా లోపరచాలి అదే దేవుని హస్తం కింద ఉంచటం అంటే ఆయన వాక్యానికి లోబడుతూ ఆయన ఆజ్ఞకు లోబడుతూ ఆయన హెచ్చరిక దేవుని దాసుల ద్వారా సంఘంలో టీవీలలో ఆయా పరిచర్ల ద్వారా దేవుడిచ్చే హెచ్చరిక లోబడి తల్లిదండ్రులకు లోబడి అవయవాలను దేవుని వాక్యానికి లోపరిస్తే అదే దేవుని బలిష్టమైన చేతి కింద ఉంటాం తప్పక నువ్వు ఆశీర్వాదం పొందుతావు తగిన సమయంలో హెచ్చింపు పొందుతావు అలాగూ ప్రభు చిత్తానుసారంగా లోబడి అపవాదిని ఎదిరించి ప్రభు ఇచ్చి ఉన్నతమైన స్థానం పొందాలని ప్రభు నామంలో మీకు దీవెన శుభములు తెలియజేస్తున్నాం ప్రార్థన చేసుకుందాం దయచేసి నాతో ఏకీభవించండి క్రీస్తునందు ప్రియా సోదరి సోదరుడా ఇదివరకు శరీరాన్ని జీవితాన్ని అపవాదికి లోపరిచావు అక్రమం చేయడానికి పాపం చేయడానికి ఇప్పుడైతే ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేయ చేసయ్యా నా కళ్ళు ఇక అశ్లీలమైన దృశ్యాలు చూడవు నా నోరు భూతు మాటలు మాట్లాడదు చెడు వాటిని వినడానికి ఇష్టపడను చెడు తలంపులను తీసివేసుకుంటున్నా ప్రభు అన్నికే లోబడి ఉంటా తల్లిదండ్రులైనా సంఘ కాపురైనా అధికారులైనా రాజులైనా మనుషుల నియమించు మంచి కట్టడైనా ప్రభు యజమానులకైనా లోబడతా పెద్దలకు లోబడతా నన్ను కనికరించమని ప్రార్థన చేయి ప్రభు తప్పు కనికరిస్తాడు ప్రార్థన చేసుకుందాం మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి అత్యంత కృపయు కనికరము కలిగిన దేవ మీ వాక్యమునకు మీ ఆజ్ఞకు మీ హెచ్చరికకు లోబడి మా శరీర అవయవాలను పవిత్రతకు లోబరిచి మీ బలిష్టమైన చేతి కింద ఉండడానికి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు మీ కృపను మీ శక్తిని అనుగ్రహించండి మీ ఆత్మ వారిని సాధు చేయండి అలాగూ మా తండ్రి ప్రత్యేకమైన ఇబ్బందుల్లో ఉన్న ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంగా ఉన్నవారు ఆయా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు అలాగూ మా తండ్రి మీ కృపను బట్టి బిడ్డల కొరకు ఇండ్ల కొరకు మా తండ్రి మీ దగ్గర ప్రార్థిస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం మీ దీవెన మీ బిడ్డలతో నింపమని మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తునామంలో దీవిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తునామములో प्रारथिस्ना तंरी आमीन ब्लेस यू